ఎన్నికలు వాయిదా వేయాలని ఒకరు, ఎన్నికలు పూర్తిగా రద్దు చేయాలని మరొకరు. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారిని ఇరకాటంలో పెట్టడమే లక్ష్యంగా ప్రజలందరూ ఆరోపిస్తున్నట్టు, ప్రధానంగా అధికార పార్టీ ఆరోపిస్తున్నట్టు, వీళ్ళిద్దరూ ఒకే తానులోని మొక్కలు అని ఎప్పుడైతే ప్రచారం జరిగిందో అన్నట్టుగానే వాళ్ళ మాటలు కూడా, వాళ్ళ చేతలు, వాళ్ళ చేష్టలు అన్నీ కలుస్తున్నాయి. ఎవరు అంటే, వాస్తవానికి వాళ్ళిద్దరి మధ్య పొత్తు లేదు, తెలుగుదేశం పార్టీ, జనసేన, కానీ పొత్తున్నది జనసేన, భారతీయ జనతా పార్టీ మధ్య. కానీ ఎవరికి ఎవరు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటే, ఇద్దరికి ఇద్దరు ఒకరికి ఒకరు అనుకూలంగానే వ్యవహరిస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి చాలా సందర్భాల్లో చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం, మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు గారికి అనుకూలంగా జనసేన నిర్ణయాలు తీసుకుంటుందా లేదా, చంద్రబాబు గారిని ఒక్క పల్లెత్తు మాట కూడా ఎందుకు మాట్లాడట్లేదు, తెలుగుదేశం పార్టీలో హయాంలో జరిగిన అవినీతిని ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెలికి తీసిన పల్లెత్తు మాట కూడా ఎందుకు అనలేదు, ఆ అవినీతికి సంబంధించి సమాధానం చెప్పాలని చెప్పి ఎందుకు ప్రశ్నించలేదు జనసేన అనేది చాలాసార్లు చాలా సోషల్ మీడియాలో సైతం ఈ ప్రశ్న ప్రత్యేకంగా ఇప్పుడు ప్రస్తావించాల్సిన అవసరం లేదు, ఎప్పుడు ప్రస్తావించారు. అయితే ఇప్పుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు రద్దు చేయాలి అనేది చాలా బలంగా ఉంది, మళ్ళీ రద్దు చేసి మొదటి నుంచి మళ్ళీ మొదలు పెట్టాలి అని చెప్పి బీజేపీ కోరుతుంది, జనసేన కోరుతుంది. ఓకే, ఇదే టైంలో వాయిదా వేయాలి అని చెప్పి చంద్రబాబు గారు, ఓకే, మొత్తం మీద వాయిదా అయితే పడింది, కానీ వాయిదా మాత్రమే పడింది కాబట్టి మళ్ళీ ఎన్నికలైతే జరగబోతున్నాయి. అయితే ఇక్కడ బదనామైంది ఎవరు, ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సింది ఎవరు, ప్రభుత్వాన్ని ఏదో ఇరుకుని పెట్టాం, ఏదో సక్సెస్ సాధించేసాం అనుకుంటున్న టైంలో ప్రజలు ఏం ఆలోచించుకుంటున్నారు అనేది ఒకసారి చూస్తే గనక, రాష్ట్రానికి రావలసిన నిధులను అడ్డుకున్న ఘనత తెలుగుదేశం పార్టీదే అని చెప్పి ఇప్పుడు యావత్ ప్రజలు బాహాటంగా చెప్తున్నారు. అంటే నిధులు రాకుండా అడ్డగించి తామేదో జగన్మోహన్ రెడ్డి గారిని ఇరకాటంలో పెట్టారు అని చెప్పి ఒక రాజకీయం ప్రదర్శించింది, కానీ నిండా ప్రజలను ముంచేసింది. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి అప్పులు చేసి కోట్ల కోట్లు మింగేసి పోలవరం ప్రాజెక్టు పేరు చెప్పి, లేదంటే ఇతరేతర ప్రాజెక్టుల పేరు చెప్పి, ప్రతి కాంట్రాక్టుల్లో లేనిపోని సబ్ కాంట్రాక్టర్లు, షెల్ కంపెనీలను చూపించి, బూచిగా చూపించి కోట్ల కోట్ల రూపాయలు మింగేశారు. 2000 కోట్ల రూపాయలు అక్రమ లావాదేవీలు జరిగినాయని సాక్షాత్తు ఐటీ శాఖే బయటపెట్టింది. 4070 ఎకరాలు ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో తెలుగుదేశం పార్టీ బినామీలు కొనుగోలు చేశారు అమరావతి భూములని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అధికార పార్టీయే బయటపెట్టింది. సో ఇన్ని ఆరోపణలు, ఇన్ని అవినీతి కార్యక్రమాలు బయటపడుతున్నా సరే దాని మీద ఏ రోజు కూడా పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, ఏ రోజు నోరు కూడా విప్పలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఎన్నికలు రద్దు చేయాలి, వైఎస్ఆర్సీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ నేతలు రౌడీయిజం, గోండాయిజం చేస్తున్నారు అంటూ ఆరోపణలు చేస్తూ ఎన్నికలను అయితే వాయిదా వేయించారు. ఆ వాయిదా క్రెడిట్ కూడా మాదే అని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు బహిరంగంగానే చంకలు గుద్దుకొని సంబరాలు చేసుకున్న పరిస్థితి. అయితే ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ప్రజలు గమనించడానికి కారణం, అలాగే ఈ వాయిదా వెనక కారణం, తెలుగుదేశం పార్టీ కుట్ర వెనక కారణం అన్నీ కూడా ప్రజలకు తెలుసు. ఇలాంటి టైంలో ఇది జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా కలిసి వచ్చే అంశమే కానీ, అలాగే ప్రతిపక్షాలకి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఇరుకుని పెట్టాలని భావించిన ఆ 2 పార్టీలకి ప్రజలు సరైన బుద్ధి చెప్పే సమయం త్వరలోనే వస్తుంది అనేది ఇప్పుడు వైసీపీ నేతలు బాహాటంగా చెప్తున్నారు. ఇదే టైంలో వైసీపీ శ్రేణులు కూడా దీనికి సంబంధించి కొన్ని కీలక పోస్టులు చేస్తున్నారు. వీళ్ళ రాజకీయ ఎత్తుగడలు, వీళ్ళ రాజకీయ కుట్రలు, 1 బై 1 కుట్రలు చేసి జగన్ గారి ప్రభుత్వాన్ని పూర్తిగా ఇరకాటంలో పెట్టాలని, జగన్ గారి ప్రభుత్వం ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని చెప్పి ఆ లేఖ విషయంలో కానివ్వండి, ఎలక్షన్ కమిషనర్ తనకి సంబంధం లేకుండా తన మెయిల్ నుంచి కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ వెళ్ళిందని చెప్పిన సందర్భం ఏదైతే ఉందో ఆ లేఖ వెనుక జరిగిన కుట్ర కానివ్వండి, ఎన్నికల వాయిదా వెనుక జరిగిన కుట్ర కానివ్వండి, ఇలాగ అన్ని విషయాల్లో కూడా ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. ఆ పార్టీకి ఒత్తాసు పలుకుతున్న, టీడీపీకి ఒత్తాసు పలుకుతున్న జనసేన విషయంలో కూడా ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు. ఎందుకు తెలుగుదేశం పార్టీ ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని అవినీతి కార్యకలాపాలు చేస్తుందని చెప్పి క్లియర్గా ఆరోపణలు వినిపిస్తున్న దాని మీద ఎందుకు ప్రశ్నించట్లేదు అనే దాని విషయం కూడా ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో ఒక చర్చకు దారితీసింది. ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ 2 పార్టీలు కలిసి వైసీపీని బదనాం చేయాలి, వైసీపీని దోషిగా ప్రజల ముందు నిలబెట్టాలి అనే ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అంటే, అది ఖచ్చితంగా తిరిగి వాళ్ళకే రివర్స్ గేమ్,
పడబోతుంది, తిరిగి వాళ్ళకే వాళ్ళ మీదే జగన్ ప్రజల నుంచి ఒక వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది అనేది సోషల్ మీడియాలో ప్రధానంగా వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్న పరిస్థితి. చూద్దాం ఈ కుట్రలు కుతంత్రాలు, ఈ కుళ్ళి రాజకీయాలు ఎన్ని రోజులు కంటిన్యూ అవుతాయి అనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.